ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది ఛానల్. ఫ్రెండ్స్ చూశారు కదా మీరు, జామీ మోడ్లోకి నేను ఎంటర్ అయితే అయిపోయాను. సో ఈజీగా మనకి చీర్ పార్క్లో ఈ జామీ మోడ్లో ఎంటర్ అవ్వాలంటే మనకి సో ఎలాంటి ఆప్షన్ లేదు ఫ్రెండ్స్. మనకి మనం జంప్ చేసి వెళ్ళటం కుదరదు, సో ఎలాగ కూడా వెళ్ళటం కుదరదు. సో నేను ఈ వీడియోలో మీకోసం ఒక చిన్న ట్రిక్ తీసుకొచ్చాను. సో ఈ ట్రిక్ మీరు సింపుల్గా సో ఈ జామీ మోడ్లోకి అయితే వెళ్ళిపోవచ్చు. సో వెళ్ళిపోయి మీరు ఆల్రెడీ ఉన్న ప్లేయర్స్ ఉన్నారు కదా, వాళ్ళతో పాటు మీరు కూడా ఫన్ అనేది చేయవచ్చు ఫ్రెండ్స్. కాకుంటే మీకు ఇందులో మీరు వెళ్ళొచ్చు. వెళ్ళిన తర్వాత మీరు జాంబీస్ అయితే ఏం డ్యామేజ్ చేయలేరు సింపుల్గా మీరు. సో జాంబీస్ని అయితే ఇరిటేట్ చేయవచ్చు. సో మీరు ఇక్కడ చూడొచ్చు వీడియోలు నేను ఎలా ఇరిటేట్ చేస్తున్నానో. సో ఫ్రెండ్స్ ఏం లేదు, మనకి చిన్న ట్రిక్ ఇది. సో బైక్ అనేది తీసుకొని తీసుకున్న తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా స్క్రీన్ మీద, సేమ్ ఇలాగే మీరు డ్రైవ్ చేస్తూ వచ్చి సేమ్ ఏరియా ఉంది కదా, ఈ ఏరియా దగ్గరికి వచ్చిన తర్వాత సో మీరు జంప్ చేసేయండి. జంప్ చేస్తే ఈజీగా మీరు జాంబీ మోడ్లోకి అయితే వెళ్ళిపోతారు. సో మొత్తం మీకు ఓల్ ట్రెక్ తెలిసే ఉంటుంది. సో బగ్గీకి సంబంధించి, సో ఆ బగ్గీకి సంబంధించి ట్రిక్ తెలిసినట్లయితే అది అప్లై చేయండి. సో అది అప్లై అవ్వట్లేదు, నేను చేశాను. కాకుంటే ఈ బైక్తో నేను ట్రై చేస్తే ఇది వర్క్ అయింది. కాకపోతే పర్టికులర్ ఏరియాలోనే మీరు జంప్ అనేది చేయాలి. సో వీడియోలు చూశారు కదా, సేమ్ ఆ ఏరియాలోనే జంప్ చేసినట్లయితే ఎగ్జాక్ట్గా మీరు ఆ జాంబీ మోడ్లోకి ఎంటర్ అయిపోవచ్చు. ఎంటర్ అయిపోయి సో ఆల్రెడీ ఉన్న ప్లేయర్తో పాటు మీరు కూడా జాంబీ మోడ్ని సో ఫన్ అయితే ఎంజాయ్ చేయవచ్చు ఫ్రెండ్స్. సో జాంబీస్కి అయితే ఏం డ్యామేజ్ చేయలేరు కానీ సో జాంబీస్ని స్టాప్ చేయొచ్చు. సో వాటితో ఆడుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఈ ట్రిక్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి సో సపోర్ట్ చేయండి ఛానల్కి. సో మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి మంచి ట్రిక్స్ టిప్స్ అనేవి తీసుకొస్తూ ఉంటాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే.